మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఉత్తినే వెళ్తానా? కత్తి తీసానంటే కండ కండలుగా నరుకుతా. నువ్వు ఆ పని చేస్తావనే నేను కత్తి తీసేశాను, గుర్రాన్ని దూరంగా తోలేశాను. బావా, నీకేమైనా పిచ్చిక్కిందా? ఇప్పుడు దాకా ఎక్కలేదు, ఇప్పుడే ఎక్కుతుంది. చూడు, ఇన్నాళ్ళు మీ ఇంట్లో కుక్క పిల్ల పడున్నాను, మీ నాన్నేమో బయట సంబంధాలు చూస్తున్నాడు, నువ్వేమో నిదట్లో పాపన్నా పాపన్నాని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని కలవరిస్తున్నావు. ఈ క్షణం నేను పాడు చేశాననుకో, మీ నాన్న నేను ఎక్కడున్నా సరే వెతికి వెతికి తెచ్చి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడే. అది కల్లో కూడా జరగదు. హద్దు మీరేవా, ఖబర్దార్. జరగదా? ఎలా జరగదో నేను చూస్తాను పిచ్చిదా. ఈ క్షణం నేను వదిలేశాను అనుకో, నువ్వు నాకు దక్కవు. నువ్వు ఊ అన్నావు అనుకో, ముద్దులిస్తా. చెప్పుకుంటే సిగ్గు గాని ఇంకా ఎన్నెన్నో చేస్తా. కాదు నీ మొండి కేశవో, ఎవరు లేరు. ఎవరు రారే? ఎవడ్రా నువ్వు? ఒక ఆడదాని మానాన్ని రక్షించిన వాడు ఖచ్చితంగా మొగుడే అవుతాడు. అలా అయితే ఇప్పటికి నేను చాలా మందికి మొగుండవ్వాలి. నువ్వు ఆకాశం, నేను నేల, మనిద్దరికీ ఎలా కుదురుతుంది? ఆకాశం కూడా వర్ష రూపంలో ఎప్పుడో ఒకప్పుడు నేలను తాకుతూనే ఉంటుంది. అయితే నువ్వు నన్ను వదలవన్నమాట? ఈ జన్మకే కాదు, మిమ్మల్ని ఏ జన్మకి వదలను. ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటానంటుందక్క. నేను కాదంటే చస్తానంటుందా? నిజంగా? ఆ పిల్ల కులం గోత్రం ఆలోచించదా? కులం అవసరం లేదంటుందక్క. ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడతారా? రోజు రోజుకి నీ ఖాతా పెరిగిపోతుంది. ఇదిగో, నా కూతుర్ని చేసుకోకపోతే నేను ఊరుకోను. మామయ్య ఊరుకునేదేంటమ్మా, నేనే మూడు ముళ్ళు వేసేస్తాను. మల్లిక అమ్మగారు, ఇదిగో అనసూయమ్మా, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తా. అలాగేనమ్మా, త్వరగా రా, వెళ్ళి మీ నాన్నతో చెప్తాను. వదిన గారు, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, ఇలా కూర్చో. చూడమ్మా, నాకు కూతురుంది, అది నా తమ్ముడిని తప్ప ప్రపంచంలో వేరే ఏ మగాణ్ణి కట్టుకోనని ఒట్టేసుకుని కూర్చుంది. కూర్చునివ్వండి. మరి నీ పరిస్థితి? పిచ్చి వదిన గారు, పాపన్న హృదయం సముద్రం లాంటిది, అందులో ఎన్ని చేపలకైనా చోటు ఉంటుంది. ఇదిగో, అదేం కుదరదు. నిన్ను చేసుకోకపోయినా, నువ్వు చస్తానని బెదిరించినా నేను ఒప్పుకోను. చస్తానని ఎందుకు బెదిరిస్తాను? నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అందరినీ కలిపి చంపేస్తాను. ఏంటే అందరిని బెదిరిస్తున్నావు?
తగ్గు. తమ్ముడు, ఇది పెద్ద కత్తిలా ఉందిరా. మామూలు కత్తి కాదక్క, వేట కత్తి. కంటి చూపుతోనే చంపేస్తుంది. మాలే వాళ్ళు దొరుకుతారా నీకు? పదా.